మనము అందరూ ఆలోచించిన విధానం ఏంటంటే జగన్ రెడ్డి గారు మళ్ళీ వెనక్కి వస్తారా రారా, లేకపోతే జగన్ రెడ్డి గారు అక్కడ ఎవరెవరిని కలుస్తున్నారు, ఆర్థిక నేరగాడు స్పెషల్ గా లాస్ట్ టైం బ్యాంకర్లు ఎందుకు కలిశారు, A1 A2 అంటే A2 విజయసాయి రెడ్డి గారు అండి, ఆయన వయసు ఎంత నాకు తెలియదు, ఆయన ఆ వయసులో చార్టెడ్ అకౌంటెంట్ చదివాడంటే అంత చిన్న విషయమేం కాదండి, అతనికి చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకొకడు తండ్రి చాటు నుండే కొన్ని వేల కోట్లు స్కాములు చేస్తున్నాడు తండ్రి చాటు నుండే. తండ్రి అడ్డం తొలిగాక ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాక ఎన్ని వేల కోట్లు దోచుకున్నాడో లెక్క చెప్పలేని పరిస్థితుల్లో శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నటువంటి ప్రభుత్వం సార్. అంతకుముందు ఒక ఎమ్మెల్యే గానో ఎంపీ గానో మన ఆయన ఉన్నాడో అని చేసుకుండొచ్చు సార్, దాంట్లో తప్పించుకోవడానికి అవకాశం లేకపోవచ్చు బహుశా మనం 10 సంవత్సరాల నుంచి గడుతున్న కేసులు, ఇప్పుడు ఇంకా తప్పించుకోవచ్చు సార్. ఓపులాపురం మైన్స్ లో శ్రీలక్ష్మి గారిని ఎందుకు లోపలేసినారు, అప్పుడు బతికుంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ రోజు కూడా తెర మీద ముద్దాయేలాగా ఉంటారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటే కొన్ని వందల వేల లక్షల కోట్లు బటన్ నొక్కుతూ పక్కదారి పట్టించేశారు. ఖజానాలో డబ్బు చిల్లి గవ్వలేదు సార్, చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా సిగ్గుపడ్డా. ఒక ఎమ్మెల్యే రోడ్లు వేయించాలి సార్, వచ్చేది వర్షాకాలం రోడ్లు సరలేవంటే నా జీవితంలో నా 40 సంవత్సరాల చరిత్రలో ఈ రోజు నా నోటి నుంచి మాటలారలేదు, అటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు రాష్ట్ర ఖజానాని. కార్పొరేషన్ అప్పులు పెట్టేశాడు, పిఎఫ్ డబ్బులు తీసేశాడు, ఏది శ్మశానం తప్ప రాష్ట్రంలో ఏది అప్పు లేకుండా లేదు సార్. ఇంత దారుణంగా పరిపాలన చేస్తుంటే శ్వేతపత్రాలు ఎందుకు సార్? పని కావాలా, రిజల్ట్ కావాలా? అంతకుముందు మనం ప్రభుత్వంలో లేనప్పుడు డైలాగ్స్, ప్రభుత్వంలో ఉన్నాక యాక్షన్, నో డైలాగ్స్ ఓన్లీ యాక్షన్. ఈరోజు ప్రతిపక్షంగా ఎవరు ఉన్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికంటే గఫూర్ గారు లాంటి వాళ్ళు, మా ముప్పాళ్ళ సుబ్బారావు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు నిలదీసి ఏం చేస్తున్నారు ప్రజలు మీకు పట్టం కడితే, ఎందుకు ఈ శ్వేతపత్రాలు మడిచి ఎక్కడ పెట్టాలి అని అడుగుతుంటే అప్పుడు రియాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇంకొక మాట చెప్పాను, ఆయన విదేశాలకు వెళ్ళి వస్తాడా రాడా? వస్తాడు, ఆయన రాకండా పోడు. నిర్వాణ్ మోడీ విజయ్ మాల్యాలు ఎక్కడో పరదేశంలో దాక్కుంటే ఈయనలా దాక్కూడు సార్. కానీ మీరు ఒక్కటి గమనించాలి, ఆయన ఆ దేశంలో ఏం చేస్తున్నాడని కాదు, ఆయన ఆ దేశానికి వెళితే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏం జరగబోతుంది ఒక్కటి గుర్తు పెట్టుకుందాం. ఆయన లండన్ కి వెళ్ళగానే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన మూమెంట్ బహుశా మీకు తెలియాలి, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఊహించలేదు, కనుచూపు మేరలో కూడా 45 సంవత్సరాల చరిత్రలో సరైన వయసులో కూడా ఎప్పుడు డబ్బు సంపాదించినటువంటి వ్యక్తి ఈ రోజు చిట్ట చివరి దశలో 75 ఏళ్ల వయసులో రాష్ట్రానికి ఏదో చేయాలన్న తపనతో ఉన్న వ్యక్తి మీద ఈ రోజు నింద వేశారు. A37 గా చిత్రీకరించారు, స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్, ఇంకోటి ఇసుకతో సహా. సో ఇప్పుడు కూడా ఏదో జరగబోతుంది సార్, సంథింగ్ హ్యాపనింగ్ ఇన్ ఆంధ్ర రాష్ట్రం మనం చెప్పుకోవాలి.